రెండో వారం ఎలిమినేషన్ కూడా పూర్తయిపోయింది. ఇక నెక్స్ట్ ఏంటి అంటే ఖచ్చితంగా నామినేషన్స్లే. బిగ్ బాస్ సీజన్ 3లో నామినేషన్స్ 3వ వారానికి చేరుకుంది. అయితే ఈసారి నామినేషన్స్ ప్రక్రియ ఎలా ఉండబోతోంది అంటే, ఎవరైతే నామినేట్ చేయాలని అనుకుంటారో, అంటే ఇంటి సభ్యుల్లో ఎవరైనా ఎవరినైనా నామినేట్ చేయాలనుకుంటే వాళ్ళ మీద నేరుగా వచ్చి నామినేటెడ్ అనే ఒక స్టాంప్ వేయాలి. అయితే ఇక్కడ మీరు వితికా మోహన్ చూసినట్టయితే ఆల్రెడీ తనకి 2 నామినేషన్స్ పడినట్టు మనకు అర్థమవుతుంది. అలాగే ఎవరైనా ఎవరినైనా నామినేట్ చేయాలనుకుంటే ఇలాగ చేయొచ్చు. అయితే ఇక విషయంలోకి వచ్చినట్టయితే వరుణ్ సందేశ్ ఈ వారపు బిగ్ బాస్ 3 కెప్టెన్ కాబట్టి అతనికి నామినేషన్స్ నుంచి విముక్తి పొందాడు. ఇక మిగతా వాళ్ళందరూ కూడా ఎవరినో ఒకరిని నామినేట్ చేస్తూ ఉండాలి. అదే క్రమంలో పునర్నవికి ఎక్కువగా నామినేషన్స్ వచ్చాయి. అది కూడా ఎవరితోనూ కలవటం లేదు అని, అయితే నువ్వు అందరితోనూ కలవాలి అన్న ఒకే ఒక రీజన్ మొదటి వారం నుంచి తనని ఇప్పటి వరకు వేధిస్తూనే ఉంది. సో ఈ కారణం చెప్పే తనని మళ్ళీ నామినేట్ చేశారు ఇంటి సభ్యులు. ఇక ఆ ఒక కోపాన్ని తట్టుకోలేని పునర్నవి తనకి తానే వెళ్ళిపోయి ఒక స్టాంప్ తీసుకుని నేను సెల్ఫ్ నామినేట్ చేసుకుంటున్నాను అంటూ చాలా కోపంగా పెట్టి, ఆ తర్వాత అక్కడున్న ఇంటి సభ్యులందరికీ కూడా నేను ఎంత మీతో కలుద్దాం అనుకున్నా మీరు కలవలేకపోతున్నారని, ఇక నేను మీతో చేసేది ఏమీ లేదని మీకు ఒక దండమని అర్థం చేసుకునే విషయంలో మీరు ఎప్పుడు వెనకే ఉన్నారు అంటూ చాలా కోపంగా వెళ్ళి కూర్చుంది. ఆ తర్వాత జరిగిన విషయం ఏంటి అంటే పునర్నవిని బిగ్ బాస్ ఈ సీజన్ మొత్తానికి కూడా నామినేట్ చేసేసాడు. అయితే తను చేసిన ఒక చిన్న క్షణికమైన ఆవేశం కోసం తను మొత్తం ఈ సీజన్లో, అంటే తను ఎలిమినేట్ అయ్యే వరకు కూడా నామినేట్ అయిపోయేలాగా బిగ్ బాస్ తనకి పనిష్మెంట్ ఇచ్చినట్టు తెలుస్తుంది. మరి ఈ ఎపిసోడ్ పూర్తిగా చూడాలంటే మాత్రం బిగ్ బాస్ 3 9:30 వరకు వెయిట్ చేయాల్సిందే.